వేణు స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఈరోజుతో 12 సార్లు సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది. ఈ 12 ఏళ్లు నా ప్రతి అవసరాన్ని తీర్చింది, నన్ను నాకు పరిచయం చేసింది, నేను ఎంత అల్పుడినో నాకు తెలియచేసింది, నన్ను మనిషిగా ఇంకా మారుస్తూ ఉంది. దీనంతటికీ కారణం ఈ సంస్థలో చేరిన విద్యార్థులు, వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులు. ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు లేకపోతే ఇన్స్టిట్యూటే లేదు కదా. మీకోసం పనిచేస్తూ మీ నుంచి ఎంతో నేర్చుకుంటూ సాగిన ఈ ప్రయాణంలో ముందంతా డబ్బు, గుర్తింపు, హోదా, కార్లు, బిల్డింగ్లు, సంపదే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఎంతమందికి నేను ఉపయోగపడగలను, ఎంతమంది హృదయాలను గెలవగలను అనేదే జీవితం అయింది. జీవితమంతా సంతోషం కోసం పరిగెత్తాను, కానీ బాధ నుండి మాత్రమే జీవితాన్ని తెలుసుకోగలిగాను. గొప్ప పనులు చేసి గొప్ప అనిపించుకోవాలని ప్రతి నిమిషం ఆలోచించాను, కానీ గొప్ప అనిపించుకోవటానికి నేను చేసిన తప్పులే నా జీవితాన్ని నాకు తెలియచేశాయి. నేను చేసిన తప్పులు నా జీవితం గురించి నాకు తెలియచేశాయి అంటే ఆ తప్పులకే ఎక్కువ విలువ ఇవ్వాలి కదా. నేను చేసిన మంచి మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేను నా ప్రాణంలో చేసిన తప్పులు తెలియచేయాలి, తెలియచేస్తాను. ఎదుటి వ్యక్తి మనసులో ఏముంటుందో మనకి తెలియదు, కానీ మనం చాలాసార్లు సలహాలు ఇస్తాము. ఆ సలహా మనం చూసిన, మనం అర్థం చేసుకున్న పరిస్థితుల నుంచి కరెక్టే అనిపిస్తుంది, కానీ ఎదుటి వ్యక్తి ఏంటో మనకెప్పటికీ తెలియదు కదా. సలహా ఇవ్వటంలో మనకి స్వార్థం ఉంటుంది. మంచివాళ్ళు మనతోనే ఉండాలి, వాళ్ళకి మనమే గొప్ప అవ్వాలి అని. ఈ స్వార్థంతో ఇచ్చిన సలహా వల్ల మైనుద్దీన్ అనే ఓ గొప్ప స్నేహితునితో జీవితాన్ని మిస్ అయ్యాను. నేను ఇన్స్టిట్యూట్ మొదలెట్టినప్పుడు మైను, తన తమ్ముడు, తన శ్రీమతి షర్మిల నాకిచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. ఇప్పటికీ నా మనసులో ఎక్కడో ఒక చోట ఈ బాధ ఎప్పుడూ ఉంటుంది. తరువాత నన్ను నేనే నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు భాస్కర్ వర్మ గారు నన్ను గుర్తించి నాకు ఇంగ్లీష్ బోధించడానికి అవకాశం ఇచ్చారు. తను నన్ను గుర్తించకపోతే ఈరోజు నేనేంటో ఊహించలేను. కానీ ఒకనొక స్థితిలో తనకంటే గొప్పవాడిని కావాలి, తనకంటే గొప్ప అనిపించుకోవాలి అని ఆలోచించింది నా అహం. నిజానికి తనను గెలవలేనేమో అన్న భయంతో తన గురించి చెడుగా మాట్లాడేవాడిని, తక్కువ చేసి మాట్లాడేవాడిని, నా ఆలోచన విధానంలో లోపాలని తన లోపాలుగా చూపెట్టేవాడిని. కానీ మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక్కొక్కరు తోడ్పడతారు. వాళ్ళు లేకపోతే ఎంత జీవితాన్ని కోల్పోతామో ఆలోచించండి. తర్వాత నాలో ఉన్నది భయం అని తెలుసుకున్నాను. నాలో ఉన్న భయమే ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తుందని తెలుసుకున్నాను. ఎవరి కష్టం వాళ్ళకి వారి కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని వర్మ సార్ శిష్యుణ్ణి చేశాను. తన ప్రేమ, తన మీద గౌరవం మా ఆనందం. తను ఈ మధ్య మన ఇన్స్టిట్యూట్కి కూడా వచ్చారు, చాలా ఆనందం అది. తర్వాత జీవితంలో మన కోసం కష్టపడే వాళ్ళు, మన సంతోషం, ఎదుగుదలని కోరుకునే వాళ్ళు కొందరుంటారు. అలా మన ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చేయటానికి ఎంతో శ్రమించి తన కష్టంతో మన ఇన్స్టిట్యూట్ని ఓ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తే పద్మావతి. ఎంటర్ప్రీనర్ అవ్వాలనే తన ఆలోచన, శ్రమించే గుణం, నా అవసరాన్ని తెలుసుకొని తన డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చిన 30,000 రూపాయలు తన మీద గౌరవాన్ని పెంచాయి. తను లేకుంటే నా సంస్థ ఏమైపోతుందో అన్న భయం, తన మీద ఉన్న గౌరవం వల్ల తను సంతోషంగా ఉండాలి, ఆ సంతోషాన్ని ఇంకెవ్వరు ఇవ్వలేరేమో, నేను మాత్రమే ఇవ్వగలనేమో అనే అహంకారంతో, తను ఉంటే చాలా మందికి మంచి జరుగుతుంది అన్న స్వార్థంతో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి వల్ల తనకి, తన కుటుంబానికి చాలా కష్టాన్ని మిగిల్చాను. ఇది నేనెప్పటికీ నన్ను నేను క్షమించుకోలేని తప్పు. స్వార్థమో అభిమానమో నా చేత క్షమించలేని తప్పు చేయించాయి. వారు బాగుండాలి అని కోరుకోవడం తప్ప కనీసం ఏది ఆశించలేని పరిస్థితి. ఇంత జరిగినా ఎవ్వరికి ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎవరికి వాళ్లే వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని పూర్తిగా తెలుసుకోలేకపోవటం వల్ల మరో తప్పు చేశాను. నేను ఎదుటి వ్యక్తిని గొప్పవాళ్ళని చేయగలను అనే అహంకారం
నేను మంచివాడిని అనే గుర్తింపు పొందాలనే స్వార్థం, మనుషులని అభిమానించడంలో నేను గొప్పవాడిని, నేను చేసినంత ఎవ్వరూ చేయలేరు అనే ఆలోచనలతో మరో తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మా వాళ్ళందరినీ బాధపెట్టాను. మనిషిని అభిమానిస్తే, స్వార్థంతో వాళ్ళు మనతోనే ఉండాలని కోరుకుంటే ఎంత నరకం ఉంటుందో తెలుసుకున్నాను. ఎన్నో సమస్యలు, చెడ్డ పేరు, ఎంతోమంది అభిమానించే వాళ్ళని దూరం చేసుకుంటే గాని, 3 రోజులు పోలీస్ స్టేషన్లో గడిపితే తప్ప నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎవ్వరు ఎవరికి ఏమి చేయలేరు, ఎవరికి వాళ్లే జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఎన్నోసార్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. ఎన్నో అబద్ధాలు చెప్పాను. పవన్ సార్కి తన పుస్తకం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను అని మాట ఇచ్చాను, కానీ నిలబెట్టుకోలేకపోయాను. ఓసారి అవకాశమిచ్చి నన్ను ప్రోత్సహించిన నా గురువు సూర్యనారాయణ రెడ్డి గారి మీద కోప్పడ్డాను, కానీ తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. స్వార్థంతో ఎంతోమంది మంచివాళ్లు నా దగ్గరే పనిచేయాలని కోరుకున్నాను. ఇప్పటికీ ఎక్కడో గొప్ప అనిపించుకోవాలి అనే నీచమైన ఆశ కొంచెం మిగులుంది. అది నన్ను గొప్ప మాటలు చెప్పేలాగా చేస్తుంది. మార్చుకోవాలి. ఇంకా ఎక్కడో నేను మంచివాడిని అని ప్రపంచానికి రుజువు చేసుకోవాలనే ఆశ మిగిలింది. తీసివేయాలి. నాలో ఉన్న చెడుని చాలా వరకు తీసేసిన ఇంకా ఎక్కడో ఉన్న చెడు ఆలోచనలు నాకు అప్పుడప్పుడు కోపాన్ని తెప్పిస్తున్నాయి, చెడుగా ఆలోచించేలాగా చేస్తున్నాయి. మార్చుకోవాలి. ఇంకా ఎక్కడో అతి తెలివి, డబ్బు సంపాదించాలనే స్వార్థం మిగిలి ఉన్నాయి. మార్చుకోవాలి. నాకు మాత్రమే నేను గొప్పవాడిని అవ్వగలనే తప్ప ప్రపంచానికి కాదు. నా పని నేనిక్కడ ముగించుకొని వెళ్ళాలి. ఆ పనిని ఎంత గొప్పగా చేస్తే అంత ఆనందం ఉంటుంది. సో పని, దాని నుంచి వచ్చే ఆనందం, ఇంతే జీవితం. అర్థమైంది. నేను చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరేమో, అయినా ఇంకా ఈ కడప ప్రజలు నాకు నా పని చేయటానికి అవకాశమిస్తున్నారు. వారి గొప్ప మనసుకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నిజాన్ని తెలుసుకోలేక నాకు తెలిసిందే కరెక్ట్ అనే అహంతో ఎంతోమందిని బాధపెట్టాను. వారందరినీ మనసుపూర్తిగా క్షమించమని కోరుతూ, ఈ సంస్థ 12 ఏళ్ళు పూర్తి చేసుకునింది అంటే మీలో ఎంతమంది సహాయం చేసి ఉంటే, మీలో ఎంతమంది నన్ను భరించి ఉంటే, మీలో ఎంతమంది నా కోసం శ్రమించి ఉంటే అది జరుగుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పటికీ కృతజ్ఞతలతో మీ అని కూడా చెప్పగలిగే అర్హత ఉందో లేదో తెలియని వేణు. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే లైఫ్ ఇస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. Don't miss to be a part of Venu Skill Training Academy, as you can't miss life. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు, జీవితాన్ని గెలవాలి అనుకునేవారు, మీరు కలలు కన్నది నిజం చేసుకోవాలి అనుకునేవారు, మా వేణుస్ పాజిటివ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. మా వీడియోస్ పై మీ యొక్క విలువైన అభిప్రాయాలను, సలహాలను కింద కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమతో